పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. అసెంబ్లీ సెషన్స్ మీరు చూస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ చర్చ కోసం వచ్చిందా లేదా రచ్చ కోసం వచ్చిందా ఇప్పటికే ప్రజలకు అర్థమై ఉంటుంది. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసి దాదాపుగా 371 కోట్ల అవినీతి జరిగిన ఆ స్కిల్ స్కామ్లో ఏ విధంగా షెల్ కంపెనీస్ ద్వారా 70 షెల్ కంపెనీస్ ద్వారా మళ్ళీ తన అకౌంట్కి వచ్చిందో మరి అది తెలిసిన తర్వాత ఆయన అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో పెట్టగానే ఆ పచ్చ పార్టీకి కాస్త పిచ్చి పట్టింది. వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. నిన్న మీరు చూశారు, ఓ తొడలు కొట్టి మీసాలు తిప్పాడు బాలకృష్ణ. ఈరోజు బాలకృష్ణ గారిని అడుగుతున్నాను, తొడగొట్టిన బాలకృష్ణ ఈరోజు తోక ముడిచి ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోయావు? మీసం తిప్పిన బాలకృష్ణ ఈరోజు అజెండాలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే డిస్కస్ చేయొచ్చు అని చెప్పగానే పారిపోయారెందుకు? రోషం లేదా? లేదా మీ బావ తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదా అని అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియని బాలకృష్ణ కేసులు కొట్టేయాలి అని ఎలా అరుపులు చేశారో మీ అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారి సీటు మీద మనసు పడిందేమో, ఆ సీట్ ఎక్కి కూర్చోలేక నించోలేక బయట నుంచి కొనుక్కొచ్చిన విజిల్స్ వేస్తూ ఎలా చిల్లర చేష్టలు చేశారో మీ అందరూ కూడా చూశారు. మరి ఇప్పుడు హైకోర్టు మీ కేసులు ఏదైతే మీరు వేసిన పిటిషను కేసులు కొట్టేయమని చెప్పి అది కుదరదు అని చెప్పి మీరేసిన కేసును కొట్టేసిందంటే ఇప్పుడు ఏమంటావు బాలకృష్ణ? నేను అడుగుతున్నా, అసెంబ్లీలో వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారి ముందర ఇలాగే తొడగొట్టి మీసాలు తిప్పి విజిల్స్ వేయండి, అప్పుడు తెలుస్తుంది. నిజంగా ఎంత సిగ్గు చేయడంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే జనాలు నిజమని నమ్ముతారనుకొని చంద్రబాబు నాయుడు దేవుడు, చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పోరాటాలు చేశాడు, ఆయన 2 తెలుగు రాష్ట్రాల కోసమే ఎప్పుడూ ఆలోచిస్తాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే ప్రజలు అదే నిజం అనుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు జాతి పితల తానేమీ తప్పు చేయకపోతే తను జైల్లో పెట్టినట్టుగా పచ్చ ఛానళ్ళు చెప్తున్నాయి. ఆయన ఆ జాతికి పిత కాబట్టి ఆ జాతికి సంబంధించిన వాళ్ళకి బాధ ఉండుంటుందేమో, కానీ ప్రజలకు ఎవ్వరికీ కూడా బాధ లేదు. ఎందుకంటే ఇది ప్రజాధనం. ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచుకున్నాడు, ముఖ్యంగా పేద పిల్లలకి సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ని పిల్లల చదువుకి కాకుండా తన దోపిడీకి ఉపయోగించుకున్నారన్న కోపం ప్రజల్లో ఈరోజు ముఖ్యంగా యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఎవరు కూడా ప్రజలు కానీ యువత కానీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రోడ్డు మీదకి రాలేదు అన్న విషయం ఈరోజు అందరికీ అర్థమైన విషయం. అయినా కూడా సిగ్గు లేకుండా జగనన్న క్షమాపణ చెప్పాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు నాయుడు జైలుకు పోతే నిరుద్యోగ యువతని ఈరోజు అన్యాయంగా రోడ్ల మీద నిలబెట్టిన మీకు బుద్ధి చెప్పాలి అని చెప్పి కోర్టులు ఏసీబీ కోర్టు నిర్ణయించి రిమాండ్కి పంపిస్తే జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ ఏదైనా చెప్పాలి అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న గజ దొంగ 420 చంద్రబాబు నాయుడు సాష్టాంగంగా పడుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా యువతకి క్షమాపణ చెప్పాలి. అధికారాన్ని అడ్డంగా ఉపయోగించుకొని ప్రజల డబ్బు ఈరోజు దోచుకున్నందుకు చంద్రబాబు నాయుడు
ఈ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమాన్ని అందించాలంటే రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉంది కష్టాల్లో ఉందని అబద్ధాలు చెప్పి తాను మాత్రం దోచుకొని పక్క రాష్ట్రంలో ప్యాలెస్ కట్టుకొని దాంట్లో దాచుకున్న డబ్బుని మళ్ళీ ప్రజలకి అందిస్తాను నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ వేళ్ళపడి క్షమాపణ కోరాల్సింది చంద్రబాబు నాయుడు అండి రోజు ఎవరైతే నిన్నటి నుంచి తొడగొట్టి విజిల్స్ వేసి మీసాలు తిప్పి చాలా వల్గర్ గా హావభావాలు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని సూటిగా అడుగుతున్నాను నిన్నటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద మాట్లాడాలని వాయిదా తీర్మానం ఇచ్చారు నిన్ననే బుగ్గన గారు చెప్పారు కరెక్ట్ ఫామ్ లో రాండి ప్రభుత్వం కూడా దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పినా కూడా వాళ్ళకి చర్చించాలన్న ఆలోచన లేదు ఎందుకంటే ఆ స్కామ్ చంద్రబాబు నాయుడు చేశాడు దోచుకున్నాడని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి కేవలం హంగామా చేసి సస్పెండ్ అయి బయటకు పోయి వాళ్ళ గొంతేదో నొక్కేసినట్టుగా ప్రజలకి కలరింగ్ ఇద్దాం పచ్చ ఛానళ్ళల్లో అనుకున్నారు తీరా ఈ రోజు అజెండాలో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది అన్న దాని మీద చర్చ పెట్టగానే ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేశారో చూస్తే వాళ్ళని అడగాలనిపిస్తుంది మీకు మాట్లాడడానికి దమ్ము ధైర్యం లేదా లేదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మీకు కూడా వాటాలు ఉన్నాయా లేకపోతే బాలకృష్ణ గారికి సినిమాలో మాత్రమే డైలాగులు చెప్పడం వచ్చు అసెంబ్లీలో చెప్పడం రాదా అని అడుగుతున్నా ఎందుకంటే నేను పార్టీని ముందుండి నడిపిస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు ముందుండి నడిపించాల్సిన అవకాశం వచ్చినప్పుడు తమ ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా లేదా చెప్పే అవకాశం వచ్చినప్పుడు తన బావది అక్రమమైన అరెస్టా లేదా అడ్డంగా దొరికిన అరెస్టా అని చర్చించే అవకాశం వచ్చినప్పుడు చర్చించకుండా పారిపోయాడు అంటే అర్థమేంటి నిన్నటి వరకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో స్కామే జరగలేదు అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఆధారాలే లేవన్న పెద్ద మనుషులు మరి స్కామ్ జరిగినప్పుడు మా దగ్గర ఆధారాలు లేనప్పుడు మీరెందుకు మాట్లాడకుండా పారిపోయారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను సో మీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకి కూడా ఏ విధంగా ఒక క్లారిటీగా కన్నబాబు గారు కానివ్వండి పేర్ని నాని గారు కానివ్వండి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన గారు సాక్ష్యాధారాలతో చూపించారు ఎప్పుడైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడో వచ్చిన 2 నెలలకే ఈ స్కామ్కి శ్రీకారం చుట్టారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి అర్థమైన విషయం అలాగే మీరు చూస్తే ప్రాజెక్టు ఖర్చు 3,356 కోట్లని ఇందులో ప్రభుత్వం వాటా 10% అని 90% సీమెన్సే పెట్టుబడి పెడుతుందని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరి సీమెన్స్ సంస్థ 10 రూపాయలు కూడా పెట్టకుండా ఎందుకు 371 కోట్లని ఆనాడు రిలీజ్ చేశారు అన్నదానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు అలాగే మీరు చూస్తే తమకు తాముగా తయారు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు అంచనా వ్యయాన్ని డిపిఆర్గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోటు పెట్టించారు ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి ఆపై స్థాయి అన్నిటినీ కూడా ఓవర్ రూల్ చేస్తూ దీన్ని ఎలా క్యాబినెట్లోకి తీసుకొచ్చారో క్లియర్గా చెప్పడం జరిగింది అది ఒక స్పెషల్ ఐటమ్గా క్యాబినెట్లోకి అలా రావడం వెంటనే దాన్ని ఓకే చేయటం తర్వాత జీవో విడుదల చేయటం అన్నీ కూడా ఆగమేఘాల మీద ఎలా జరిగిపోయాయో క్లియర్గా మీకు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఈ పద్ధతిలో క్యాబినెట్ నోట్ పెట్టడం అన్నది నియమాలకి నిబంధనలకి రూల్స్కి పూర్తిగా విరుద్ధం ఇక ఒప్పందం విషయానికి వస్తే జీవో ఒకలా ఉంది ఒప్పందం మరోలా ఉంది జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు
చేశారని మేము అడుగుతున్నాం. సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాకుండా ఐదు దఫాలుగా 371 కోట్లు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎలా విడుదల చేయించాడు అన్న దానికి ఆన్సర్ చెప్పాలి. డబ్బు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు పెడితే విడుదల చేయమని చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని హుకుం జారీ చేశాడు అని రాయటం చూసాం. సీఎం గారు చెప్పారు కాబట్టి విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్లో రాశారు. ఆ కాపీని కూడా మీకు చూపించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు పోయింది. మన అధికారులే కాదు సీమెన్స్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి 164 సిఆర్పిసి కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మా సంస్థలో 90:10 పద్ధతిలో చేసే విధంగా ఏది కూడా లేదు. అసలు ఆ జీవోకి అక్కడ జరిగిన స్కామ్కి మాకు సంబంధమే లేదు అని క్లియర్గా వాళ్ళు మెజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇవ్వటం కూడా మీ అందరూ కూడా చూడటం జరిగింది. ఆ కాపీస్ కూడా చూపించడం జరిగింది. అండ్ ఏ విధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఏసీబీకి రాతపూర్వకంగా ఇచ్చారు. దాని మీద అప్పుడే విజిల్ బ్లోయర్గా ప్రభుత్వానికి అంటే జూన్ 2018లోనే ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆ హెచ్చరిక జారీ చేసిన తర్వాత విచారణని మొదలుపెట్టిన దాన్ని ముందుకు సాగనీయకుండా ఏవైతే నోట్ ఫైల్స్ ఉన్నాయో దానికి సంబంధించినవి అవి మాయం చేశారు అన్నది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే ఎంఓయు ఏదైతే సీమెన్స్తో చేసుకున్నామని చెప్తున్నారో వాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు, అప్పటి ప్రభుత్వం వాళ్ళకు ఒక పైసా ఇవ్వలేదు, కానీ డిజైన్ టెక్ కంపెనీకి ఎలా డబ్బులు ఇచ్చారు, ఆ డిజైన్ టెక్ కంపెనీ ఏ విధంగా ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఈ విషయం బయటపడటం, అప్పుడే ఈ కంపెనీ లావాదేవీలపై జిఎస్టీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినప్పుడే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దాదాపుగా 2017లోనే ఇది బయటపడింది. సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ జీవోకి ఒప్పందంకి ఎక్కడా కూడా పొంతన లేదు. అండ్ వాళ్ళు సంతకాలు ఏవైతే చేశారో చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అన్నీ కూడా డాష్ 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 అని ఖాళీలు పెట్టేశారు. అండ్ కింద విట్నెస్లు కూడా అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు కూడా విట్నెస్లు పెట్టలేదు. అంటే కరెంటు పోయిందని చెప్పారు కదా, చీకట్లో కళ్ళు కనిపించకుండా చదువుకోలేక సంతకాలు పెట్టారా, లేదా చీకటి జీవో కాబట్టి అన్నీ తెలిసి ప్రజలు పిచ్చోళ్ళు అనుకొని సంతకాలు పెట్టారో తెలియదు. కానీ 13 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టి 5 చోట్ల అచ్చెన్నాయుడు సంతకాలు పెట్టి ఈ విధంగా ప్రభుత్వ డబ్బుని దోచేసి డిజైన్ టెక్తో పాటు దాదాపుగా 70 డొల్ల కంపెనీలకు డబ్బులు ఎలా వెళ్ళాయి, అవి వెళ్ళిన అన్నీ కూడా తిరిగి మళ్ళీ వీళ్ళ అకౌంట్లలోకి ఎలా వచ్చాయి అనేది కనిపెట్టారు కాబట్టే, ఈరోజు సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టే చంద్రబాబు నాయుడిని ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. దాని మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నా కూడా మీరు పారిపోయారు. ఇప్పటికీ కూడా బాలకృష్ణకు కానీ ఆ పార్టీ వాళ్ళకు కానీ మేము సవాల్ చేస్తున్నాం, మీరు సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒక్కటే కాదు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అమరావతిలో ఈ కారిపోయే బిల్డింగ్లు కట్టారు కదా, వీటి మీద ఈ స్కామ్ మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం.
అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏ విధంగా దోచుకున్నారో అది డిస్కస్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. రెయిన్ గన్ల మీద డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే చంద్రన్న తోఫా కింద ఎలా దోచుకున్నారో డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. సినిమాలో డైరెక్టరు రైటరు రాసిచ్చింది చెప్పడం కాదు బాలకృష్ణ గారు, దమ్ముంటే అసెంబ్లీలోకి వచ్చి చెప్పండి నా బావ తప్పు చేయలేదు, కావాలంటే ఈడీ ఎంక్వైరీ వేసుకోండి, కావాలంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని చెప్పండి. కానీ ఇలా విజిల్స్ వేసి చిల్లర మనుషుల్లాగా చిల్లర చేష్టలు చేసి తీరా మాట్లాడే అవకాశం వచ్చే సమయానికి పారిపోతే మీ బావ తప్పు చేశాడని మీరే ఒప్పుకున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రజలకి అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ సిగ్గు లేకుండా మీరు చూస్తే లోకేష్ గారు ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి బహిరంగ చర్చకు వస్తారా అని అడుగుతాడు. సరే నీకు అసెంబ్లీలోకి రావటానికి ఎట్లాగూ అర్హత లేదు, నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవు. నీ మామున్నాడు కదా బాలకృష్ణ, ఆయన రమ్మన్నయ్యా ఇంకా 3 రోజులు ఉంది కదా. 6 కోట్ల మంది ప్రజల తరఫున చర్చ జరిగే ఈ అసెంబ్లీలో బహిరంగ చర్చకి మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉంటే మీ ఎమ్మెల్యేని మీ మామని లోపలికి రమ్మను తేల్చుకుందాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యాడు. 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు చాలా తెలివిగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ దోచుకున్న చంద్రబాబు నాయుడు ఇదేంట్రా ఎలక్షన్ సమయానికి ఇలా అడ్డంగా సాక్ష్యాధారాలతో దొరికిపోయాడే. ఇక మన తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతంగా సమాధి కట్టినట్టే, ఇక మన భవిష్యత్తు ఏంటి అన్న భయంలో వాళ్ళకి పిచ్చెక్కి చిన్న మెదుడు చితికి ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితికి ఈరోజు అసెంబ్లీలో బయట వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళకు ఓట్లేసిన ప్రజలు ఈరోజు సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకే మనం ఓట్లేసింది ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మన సమస్యల మీద చర్చించడం కాదు కదా, ఈరోజు వాళ్ళే మనకి సమస్య కూర్చున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయినప్పుడు అనుభవం ఉంది కదా అని చెప్పి వీళ్ళ చేతికి అధికారం ఇస్తే ఈ తెలుగు దొంగల పార్టీ ఈ రాష్ట్ర ప్రజల డబ్బుని ఎలా దోచుకుందో తెలిసి అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినందుకు అయ్యో పాపం అనట్లేదు. అతనితో పాటు ఎవరెవరు ఈ స్కామ్లో పాలు పంచుకున్నారు, ఎవరెవరు దోచుకున్నారు, ఏ ఏ స్కామ్లు జరిగాయి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి అందరినీ కూడా లోపలయ్యండి అని ఈరోజు ప్రజలు చదువుకున్న మేధావులు అందరూ కూడా చెబుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ పాపాలు పండిపోయాయి, వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా సాక్ష్యాలు దొరికిపోయాయి కాబట్టి ఇంకెవ్వడు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. సో ఇక మీదట జగన్ గారిని కానీ వైఎస్ఆర్సీపీని కానీ అనవసరంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.